కళ్యాణ దుర్గములో మీరు అడగాల్సి ఉన్నది. శుక్రవారం రోజున కళ్యాణ దుర్గములో భారీ పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా స్వాగతం పలుకున్నారు. రామాయణం రాసిన వాల్మీకిలు, నిత్యం సేవలు అందిస్తున్న వడ్రంగి కులస్తులు, అదేవిధంగా నాగరికతకి చాలా మంది నోచుకున్న కులాలు రజకులు అయితేమి, అదేవిధంగా నాయ బ్రాహ్మణ్స్ అయితేమి, నీళ్లు గంగామాతని తెచ్చిన ఉపరోళ్ళు అయితేమి, చాలా మంది కులస్తులు అందరూ కూడా మమ్మల్ని గుర్తించినారనే సంభ్రమంతో, అదేవిధంగా ఎస్సీలకు ఆ ఒక అభినవ అంబేద్కర్ గారు స్థానం కల్పించిన మన జగనన్నకు స్వాగతం పలకాలి. ఆయన ఒక ఆదరించాలని చాలా పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తుంటే మన సంబరాలు అంబరాలు ఎక్కినాయి. ఆ రోజు నిజంగా కళ్యాణదుర్గంలో ప్రతి ఒక్క బీసీఎస్సీ కులస్తులు కదలొచ్చింటే దాన్ని చూసి ఓర్వలేక టీడీపీ వాళ్ళు ఓర్చుకోలేక వాళ్ళు శవరాజకీయాలకి శ్రీకారం చుట్టారు. ఎస్పీ గారు చాలా బాగా విజన్స్ అంతా కూడా పెట్టినారు, చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. మేము పోయిన రూట్ వేరే, ఆ సంగతి జరిగిన రూట్ వేరే. అంటే పిల్లవాడు ఎప్పుడో చనిపోతే ఎప్పుడో వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నారు, శవరాజకీయాలు కూడా చేస్తున్నారు. ఈ ఒక నేపథ్యంలో కూడా అక్కడున్న టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర నాయుడు గారు పిలిస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. కళ్యాణ దుర్గానికి వచ్చి అనా ఆయన అడుగుతున్నారు, శిశు అంటే తెలుసా, శిశు సంక్షేమం అంటే తెలుసా అని అడుగుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఉమామహేశ్వర నాయుడు గారు అయితే గెస్ట్ అపియరెన్స్ గా రాజకీయం చేస్తుంటారు. కళ్యాణ దుర్గంలో చిల్లర అల్లరి రాజకీయం చేస్తుంటాడు. ఆయన ప్రజల్లో ఆదరణ లేదు అని ఆయన తెలిసిపోయి అసూయతో శవరాజకీయం చేస్తున్నారు. ఆయన మాట నమ్మి మీరు ఈ రోజు కళ్యాణదుర్గంకి వచ్చి శిశు సంక్షేమం గురించి తెలుసు అని నన్ను అడుగుతున్నారా? ఒక్క మాట గుర్తుపెట్టుకోండి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మీరు నేను బీసీ అమ్మాయినే కావచ్చు, 1000 మంది గొర్రెలున్నా ఒక్క గొర్రె మిస్ అయితే కూడా ఆ మందలో ఈ పలానా గొర్రె మిస్ అయింది అని తెలుసుకుని ఎంత బలవంతుడైతేనో అక్కడ లాక్ వచ్చి మళ్లీ గొర్రెల మందలో కలిపే శక్తి నాకుంది. ఈరోజు కుర్వా మహిళకు మినిస్టర్ ఇచ్చినారని తమాషాగా చులకంగా చూస్తున్నారా? ఏది పడితే అది మాట్లాడొద్దండి అని మీ అందరినీ మీకే నిజంగా హెచ్చరిస్తున్నాను. బీసీలతో దయచేసి మీరు పెట్టుకోవద్దండి, ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్థానం ఇచ్చినారు. 9 మాసాలు గర్భంలో మోస్తే శిశు బరువు మీకు తెలుస్తుంది. అటువంటి శిశు చనిపోయిన తర్వాత మీరు వచ్చి ఏ శవరాజకీయాలు చేస్తున్నారా? ప్రజల్లో ఆదరణ కోల్పోయినారు మీరు. ప్రతి ఒక్క మనిషి గుండెల్లో ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా మన జగనన్న దేవుడిగా నిలుచుకున్నారు. మీరు శవరాజకీయాలు చేస్తూ చీపు రాజకీయాలు చేస్తూ మీరు ప్రజల్లో వెళ్ళిపోవాలా అని ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మీ మీడియా ద్వారా అంటే నన్ను నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ద మౌత్ ఈస్ ద బిగ్గెస్ట్ మీడియా దెన్ ఎనీ అదర్ థింగ్ అని నేను పలకబడి అనేది చాలా ది హైయెస్ట్ టెక్నాలజీ ఆఫ్ ద మీడియా అని నేను నమ్ముతున్నాను. మనసు ఎవరైతే నిజంగా బెనిఫిషరీస్ పొందుతారో వాళ్ళు జగనన్న పట్ల ఉండారు. ప్రజలందరూ ఈరోజు జగనన్న పట్ల ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్ లో మహిళలు అయితే ఏమి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం కృషి చేసి మళ్లీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మన కార్యకర్త ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మీడియా మిత్రులకు, అదేవిధంగా ఇక్కడున్న లీడర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.